తీసుకున్నా వీడియో తీస్తున్నా. శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి 76వ జన్మదినాన్ని ఇక్కడ ఓయుజేఏసి చైర్మన్ రాస వెంకట్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా అంజీ ముదిరాజ్, అదేవిధంగా పుల్లా డాక్టర్ పుల్లారావు గారు, అదేవిధంగా కేసీ స్కాలర్ మట్టల్ సంతోష్ గారు ఆధ్వర్యంలో, యాదన్న గారు, అదేవిధంగా తిరుపతి గారు, రాగి వెంకరెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి, ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు, భారతదేశంలో భారతీయ రాజ్యాంగం ఎంత గొప్పదో, భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో తెలియజెప్పడానికి ఇదొక మచ్చుతునుక. అతి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో భారతదేశంలో ఒక రాష్ట్రపతిగా ఎదిగేటటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. అదేవిధంగా ఈరోజు ఈ జమ్మిగుట్ట సెంటర్లో రామ్నాథ్ కోవింద్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. అందరికీ ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల జమ్మిగుంట ఆవరణం లోపల మరి అఖిల భారతీయ కోలీ సమాజ్ సభ్యులు కానీ, అఖిల భారతీయ కోలీ సమాజ్ కానీ, యావత్ తెలంగాణ లోకమంతా కూడా ఈరోజు ఒక భారతదేశంలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఒక రామ్నాథ్ కోవింద్ గారు ఒక పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల ఓరేగావ్ అనేటువంటి జిల్లా లోపల, మరి కాన్పూర్ జిల్లా లోపల ఈయన జన్మించడం జరిగింది. అంటే ఒక నిమ్న జాతి లోపల జన్మించినటువంటి వ్యక్తి, మరి ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి, దేశం లోపల అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక బీద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు జన్మదినం మేము జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మరి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మరి న్యాయవాదిగా, మరి అంచెలంచెలుగా ఎదిగి మరి ఎంతో మంది పేదవాళ్లకు, మరి బహుజనులందరికీ న్యాయ సేవ చేయడం జరిగింది. న్యాయ కోవిదుడు, మరి అదేవిధంగా బీహార్ గవర్నర్గా చేయడం జరిగింది. మరి కొన్ని దాపాలుగా ఒక 10 సంవత్సరాలుగా మరి రాజ్యసభ సభ్యులుగా కొనసాగడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో కీలకమైన పదవులోపల కొనసాగించడం జరిగింది. ఇప్పుడు మరి భారత రాష్ట్రపతిగా ఉంటూ మరి దేశ ప్రజలకు ఎంతో సేవ చేస్తుండడం జరిగింది. ఆయన సేవలు మేము కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఓయుజేఏసి మిగతా సామాజిక సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ అత్యున్నత పదవి అది అవరోధిస్తున్నటువంటి డాక్టర్ రామ్నాథ్ కోవింద్ గారి 76వ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారతదేశ అభివృద్ధిలో ఎంతో గొప్ప కీలక పాత్ర పోషించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో సంతోషం, ఆనందదాయకం. ఆయన పలు పలియారాలు రాజ్యసభ సభ్యులుగా, బీహార్ గవర్నర్గా కొనసాగుతూ ఆ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించండు. దేశంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన ఆర్డినెన్సులే కానీ, చట్టాలలో కానీ వాటిని ప్రభుత్వ కార్యరూపం దాల్చే విధంగా ఆయన ఆమోదం కూడా చాలా గొప్పగా ఉన్నది. కాబట్టి పేద బడుగు బలైన వర్గాలను పుట్టి ఎంతో కష్ట నష్టాలు కోర్చి కాన్పూర్ పూరి గుడిసెలలో జీవితాన్ని వెళ్ళదీసి ఇలా దేశంలోనే గొప్ప అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడం, ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఒక గొప్ప వ్యక్తిని ఆ రాష్ట్రపతిగా మన దేశానికి అందించింది. ఆయన ఎన్నో సేవలు చేశాడు. న్యాయవాదిగా, న్యాయ కోవిదనిగా ఎంతోమందికి ఉచితంగా న్యాయశాలలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఈ జమ్మిగుంట టౌన్లో గాంధీ చౌక్లో ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము రామ్నాథ్ కోవింద్ గారి బర్త్డే చేయడం చాలా గొప్పగా ఆనందంగా ఉన్నదని చెప్పుకుంటాము.